హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ అనితా పతిపాటి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజుటి వ్లాగ్లో ఒక డిఫరెంట్ వ్లాగ్ అనేది నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా వ్లాగ్ కాబట్టి నాకు డిఫరెంట్గానే అనిపించింది, బట్ మీరు ఎలా ఉంది అనేది చూసి నాకు కంప్లీట్గా చూసిన తర్వాత చెప్పండి, ఓకేనా? ఇక్కడైతే మేము మైలా అంటే అంటూ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మైలా అంటూ ఉంటారు. సో మైలా అనేది కంప్లీట్ అయిపోయింది. చాలామంది దీపం పెట్టుకోకూడదు అన్నారు. సో న్యూ ఇయర్ రోజే మాకు కంప్లీట్ అయిపోయిందండి. అంటే అంటూ తీరిపోయిన తర్వాతనే మేము దీపం పెట్టుకున్నాము. నేనేంటంటే ఇంకా తర్వాత థర్స్డే నుంచి స్టార్ట్ చేసామండి మేము. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ కిచెన్ అంతా కూడా న్యూ ఇయర్కి ముందే క్లీన్ చేసుకున్నాను. ఇంకా న్యూ ఇయర్కి ముందే ఇవి చేద్దామంటే ఇంకా అలా వచ్చిందనమాట. ఇంకా ఓకేలే అనుకున్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్గా క్లీన్ చేసేసి వచ్చాము. అత్తయ్యకి మళ్ళీ బిజినెస్ ఉంటుంది కదా ఫెస్టివల్ సీజన్లో, సో అందుకని మనం నిదానంగానే చేసుకుందామని చెప్పేసి అత్తయ్యకి క్లీన్ చేసి వచ్చాము. ఇంకా మేమేంటంటే థర్స్డే నుంచి స్టార్ట్ చేసామండి. ఇక్కడైతే బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మేము బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాము. బెడ్రూమ్లో అయితే బట్టలు ఉన్నాయి కదా సెల్ఫ్లో, అవన్నీ కూడా క్లీన్ చేసేసామండి. ఇంకేంటంటే ఇటువైపు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నింది కదా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అండ్ కింద ఉన్నాయి కదా ర్యాక్స్, ఆ ర్యాక్స్లో కొన్ని కొన్ని చెత్త ఇదంతా ఉన్నవి, సో అవన్నీ కూడా తీసేసామండి. ఇప్పుడైతే నీట్గా ఉందన్నమాట. అండ్ కొన్ని కొన్ని చేంజెస్ కూడా చేసాము ఇంట్లో. మేబీ అది నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్ ఒక 3-4 డేస్లో మీకు మళ్ళీ హోమ్ టూర్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చున్నారు కదా, అండ్ అందరికీ ఒకేసారి అండ్ కిచెన్ కానీ మొత్తం కూడా కంప్లీట్గా చూపించేస్తాను ఒకే వీడియోలో క్లియర్గా. సో అప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి ఏం చెప్పాను ఏం చూపించలేదు కూడా నాకు తెలియట్లేదు. సో ఈసారి అయితే క్లియర్గా చూపిస్తాను. డైలీ వ్లాగ్స్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది హౌస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో మీ అందరి కోసం ఏంటంటే చేంజ్ చేశాను. ఇంతకుముందు అత్తయ్య సర్దారు, ఇప్పుడు నేను నా ఓన్గా ఎలా సర్దుకున్నాను అనేది నేను చూపించబోతున్నాను. అండ్ ఈ హౌస్ అయితే మాది ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌస్ అనమాట. దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా హోమ్ టూర్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మేమైతే బెడ్రూమ్లు క్లీన్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తుడిచేస్తున్నాను అనమాట తడిగుడ్డు వేసేసి. ఇంకా బయట కబోర్డ్ క్లీన్ చేయాలి. ఇంకా కిచెన్లో ఒక 2 ర్యాక్స్ ఉన్నాయండి, గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి ఉన్నాయన్నమాట. పిల్లలు లేనప్పుడు క్లీన్ చేసుకుందామని చెప్పేసి అలాగే వదిలేశాను. అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి సంక్రాంతి లోపే. సో ఇంకైతే మేము లోపల కంప్లీట్గా చేసేసిన తర్వాత అక్కడ తుడిచేసి బయటకు వచ్చామండి. సో నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేయలేను ఫ్రెండ్స్, ఇంకా హస్బెండ్ సహాయంతోనే ఏదైనా కానీ. ఇంకా నేనైతే జస్ట్ అలా ఇలా తిరుగుతూ ఉంటాను కానీ పని అయితే ఎక్కువకి ఎప్పుడు చేయను. సో అది చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఫుల్గా హెల్ప్, అంటే నేను ఇంకా అవి సర్ది ఇవ్వడం, నాకు పనికిరానివి చూసుకోవడం, ఇలాగ అంటే తుడవడం ఇవన్నీ నేనే చేస్తాను. ఇంకా తను ఏంటంటే ఏవేవి పనికి వస్తాయి, స్లిప్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తను చెక్ చేసి పడేస్తూ ఉంటారనమాట. అన్నింటిలో తన హెల్ప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఏంటంటే క్లీన్ చేయడంలో ఫస్ట్ నుంచి ఏమో తెలియదు తనకు అలవాటు, అన్నీ ఎట్లా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా సర్దుకోవాలి, నాకంటే తనకి ఎక్కువ ఐడియా ఉంటుంది. సో అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేశాను తన హెల్ప్ కోసం. ఈ మధ్య అంతా బాగా బిజీగా ఉన్నాడు. ఇంక ఈ రోజు ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంక మేమిద్దరం కూడా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేశాడండి నైటే, లౌక్యని అండ్ ఋత్విక్ని. ఇంకా మేము మార్నింగ్ లేవగానే టీ తాగాను, అండ్ హస్బెండ్ ఏంటంటే గ్రీన్ టీ తాగారు. ఇంకా 8:30 నుంచి స్టార్ట్ చేసాము. 12:30 వరకు ఫ్రెండ్స్ అస్సలు ఒకే వర్క్ అనమాట. ఆడేముంటుందిలే బెడ్రూమ్ అండ్ ఇక్కడ కబోర్డ్ వరకే కదా అనుకున్నాము, కానీ 2.5 అవర్స్ ఏమో పట్టింది, 2.5-3 అవర్స్ వరకు పట్టింది అంత క్లీన్ చేసాము. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు వ్లాగ్ చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ వరకు నేను జస్ట్ కొంచెం అంత వీడియో తీసాను. తర్వాత ఏంటంటే మేము ఇంకా తినేసరికి 12:30 అయిందండి, 12:30 అయిందా. అండ్ తర్వాత ఏంటంటే నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటే వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఒక చిన్న వీడియో షూట్ చేసుకోవాల్సి ఉంది. సో అది షూట్ చేసుకొని ఇంకా కొంచెం ఎడిటింగ్ ఇదంతా కూడా ఇప్పుడు టైము 5 అయిపోయింది. సో 5కి ఏంటంటే ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకేంటంటే ఒక టైం 12:30 అయిందండి మేము టిఫిన్ తినేసరికి. ఇంకా ఆ టైంలో తినేసరికి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ అయిపోయింది, జస్ట్ కాఫీ తాగాను. మా హస్బెండ్ ఏంటంటే గ్రీన్ టీ తాగారు. ఇంక ఇప్పుడు నేను ఆకలి వేస్తా ఉంది, ఫ్రిడ్జ్ తర్వాత క్లీన్ చేద్దాం ఉండే, ఫస్ట్ ఒక టీ తాగుదామని చెప్పేసి టీ పెట్టుకున్నాను. సో ఇంట్లో అయితే నేను ఒంటరిగా ఉన్నానండి. సో ఈరోజు అయితే ఒంటరి బ్లాక్ అనమాట, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం అంత బయటికి వెళ్ళాలి, అంటే బయట అంటే అవతలికి కాదు. సో పైన ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అంటే మా టెర్రస్ మీద ఉంది కదా, చాలా బాగుంటుంది. కానీ అక్కడికి ఎక్కాలంటే కూడా ఒళ్ళు బద్ధకం అయిందంటే కొంతసేపు ఏంటంటే ఆ టీవీ చూసుకో, టీవీ అస్సలు చూడండి, ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉంటాను. మొబైల్తోనే నేను అన్నీ కూడాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. తర్వాత ఏంటంటే మొబైల్ లేదంటే పనులు లేదంటే పిల్లలు, ఇలాగే అనమాట.
కొంచెం సేపు పైకి వెళ్ళి రిలాక్స్ అవుదామన్నా కానీ ఏముంది అనుకుంటా ఉంటాను. బట్ ఈరోజు ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సరే టీ తీసుకుని పైకి వెళ్దాము. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది వ్లాగ్ అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే టీ రెడీ అయిపోయాయి. అండ్ ఇటువైపు అయితే నెయ్యి ఉండిందండి, వెన్నపూస కరగ పెడతా ఉన్నాను. తర్వాత ఇటువైపు ఏంటంటే పాలు కాగబెట్టుకున్నాను. అండ్ కొన్ని ఏంటంటే ఎక్కడక్కడే ఉన్నాయి చూసారు కదా. సో ఇవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసేసి కింద పెట్టేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి. సో ఇక్కడ పైన అన్నీ పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ అయితే ఖాళీ చేసేసాను, చూపిస్తాను చూడండి. సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేయాలి. సో ఇది క్లీన్ చేసేసి హౌస్ సూట్ చేస్తే ఇంకా పనంతా కూడా అయిపోయినట్లే అండి. సో చూసారు కదా ఇవన్నీ ఫ్రిడ్జ్లో అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా నేను ఆరిపోయినట్లు ఉంటాయి. అండ్ పైకి వెళ్ళికి వచ్చేపు చూసి. సో ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఏమీ షూట్ చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అంటే బాగా అలిసిపోయాను. ఇంక 12:30 అయింది కదా, ఇంకా తర్వాత ఏంటంటే పడుకుంటూ పోయాను అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ టీ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మీకు ఒక చిన్న డిఫరెంట్ వ్లాగ్. సో టీ కప్లో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇద్దరిని తీసుకురావడానికి వెళ్ళారండి మా హస్బెండ్. తీసుకొస్తారు. ఇప్పుడు టైం చెప్పాను కదా 5:30 అయింది. ఇంకా కొంచెం సేపు అట్లా క్లైమేట్ ఆస్వాదిద్దాము. నేను ఒక్కదాన్నే ఉంటే బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఒకటి థాట్స్ వస్తూ ఉంటాయి. పిల్లలతో ఉంటే వాళ్ళని చెక్ చేసుకుంటా, వీడియోస్ చూసుకుంటా, అస్సలు థాట్స్ రావన్నమాట. ఈరోజు ఏంటో కొంచెం ప్రశాంతంగా స్పెండ్ చేద్దాము అనిపించింది. సో అందుకని ఈ ఐడియా. ఇంక ఇక్కడైతే పైకి వెళ్ళిపోతూ ఉన్నానండి. ఇంకా ఇంటికి తాళం వేయలేదు కదా, జస్ట్ వేసేసాను కానీ అలాగే ఉంచుకున్నాను. సో ఈ రోజుల్లో మన సేఫ్టీలో మనం ఉండాలని నేను పైకి వెళ్ళిపోతే ఇంకా ఏమన్నా ఉంటే ఏమో ఎందుకులే అని చెప్పేసి కీ తాళం వేసుకొని పైకి వెళ్ళిపోతూ ఉన్నాను. సో రండి, మీరు కూడా మీకు చూపిస్తాను పైన క్లైమేట్ ఎలా ఉంది, చుట్టుప్రక్కల ఎలా ఉంది అనేది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ టైం అయితే దొరకదు టైం స్పెండ్ చేయడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఏంటంటే ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి, ఫాస్ట్గా ఏంటంటే కొంచెం టైం దొరికితే మొబైల్ చూసుకోవాలి, ఇదే గోల మీద ఉంటాం. కానీ టైం స్పెండ్ చేద్దాం, కొంచెం హ్యాపీగా ఆలోచిద్దాం, ఇదంతా ఉండదు. కానీ ఒంటరిగా ఈరోజు ఇక్కడ ఉండుంటే నాకేమనిపిస్తుంది అంటే పిల్లలతో ఉంటే అంటే రోజు ఒకేలాగా ఉండేది, కానీ ఒకేలాగా ఉండేది కదా. ఈరోజు ఏంటంటే ఒక్కదాన్నే ఉండేసరికి కొంచెం ఏదో బోరింగ్గా అనిపిస్తూ ఉంది. ఇంకెళ్ళే జస్ట్ థాట్ వచ్చింది, ఓకే పైకి వెళ్దాము ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పేసి ఇట్లా వచ్చాను. దిస్ ఈజ్ మై టీ. సో చూపిస్తాను ఒకసారి మా చుట్టూ ఎట్లా ఉందో. చాలామంది కొత్తగా వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాను. సో ఇదైతే నెల్లూరు అండి. సో నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ హాయ్. అండ్ చూస్తున్నారు కదా. సో మేము ఉండే దగ్గర ఏంటంటే కొంచెం గ్రీనరీ బాగుంటుంది. సో యూజ్ చేసుకుంటే బోల్డ్ అంత ఉందండి యూజ్ చేసుకోవడానికి, బట్ థాట్స్ రావు అప్పుడప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇది మా టెర్రస్ అన్నమాట. ఎవరు ఉండరండి కింద వాళ్ళు, కానీ ఎవరు ఇంకా రారు. యూజ్ చేసుకుంటే మేము, లేదంటే పక్కింటి వాళ్ళు ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది హౌస్. సో వాళ్ళు యూజ్ చేసుకోవాలి, లేదంటే లేదు. సో చూసారు కదా. సో అదైతే మెయిన్ రోడ్ అనమాట, అటు నుంచి అటు వెళ్ళాలి. అండ్ చాలామంది ఏంటంటే అడ్రస్ చెప్పు అంటే, సో అడ్రస్ చెప్పడం అయితే కుదరదండి, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో మనం ఉండాల్సిన జాగ్రత్తలు మనం ఉండాలి, అందుకనే చెప్పట్లేదు. ఇంకా ఇదన్నమాట మా హౌస్ చుట్టూ క్లైమేట్ చాలా బాగుంది కదా. అందులోనూ ఈ టైం అయితే 5:30 అండి టైం ఇప్పుడు. సో ఈ టైంలో అయితే ఇంకా బాగా కూల్ కూల్గా చల్లటి గాలి వస్తూ ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మంచు పడుతుంది చల్లగా. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం టీ తాగిద్దాము, ఓకేనా? సో ఇంకైతే ఇక్కడ నేను టీ తాగేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా మేమేంటంటే ఫ్యామిలీతో ఇంతకుముందు పైకి వచ్చేవాళ్ళం అండి, వీడియోస్ చేయకముందు. అంటే పైకి వచ్చేసి పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ నేను అందరం కూడా పైకి వచ్చి హ్యాపీగా కూర్చొని తాగేవాళ్ళం అనమాట ఏదైనా కానీ. బట్ ఇప్పుడు ఏంటంటే అస్సలు నేను ఇంకా ఫాస్ట్గా టీ పెట్టివ్వడం, తను వెళ్ళిపోవడం హడావిడి అయిపోయింది. బట్ ఈరోజు ఇలా కుదిరింది. ఇంతకుముందు మేము ఒక 4 ఫ్యామిలీస్ ఒకే దగ్గర ఉండేవాళ్ళం అండి, అంటే అపార్ట్మెంట్ లాగా ఉండేది. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు బ్యాక్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ వైపు ఉండేవాళ్ళం ఇంతకుముందు అపార్ట్మెంట్లో. సో అప్పుడు ఏంటంటే 4 ఫ్యామిలీస్ ఉండేవండి, మేమందరం కూడా ఎంత హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళము. సో అలా కనుక ఉన్నట్లయితే మన వ్లాగ్స్ ఇంకా హ్యాపీగా అనిపించేవి. బట్ ఎవరు సపోర్ట్ చేయరనుకుంటాను, అయ్యో బాబో యూట్యూబ్లో చూపించేస్తుంది అని చెప్పేసి.
ఇదొకటి అయిపోతుందండి, నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా చేస్తారో అని. సో ఇంకైతే నేను హ్యాపీగా ఈ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ టీ తాగేస్తున్నాను. వెనక నా వెనక ఉంది కదా అది రావి చెట్టు, అండ్ ఇక్కడ ఏంటంటే బాదం చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. దానికి ఏంటంటే గింజలు అన్నీ రాలుతూ ఉంటాయి. సో అవి తీసుకొచ్చి ఎంత ట్రై చేసినా కానీ దాంట్లో ఒక్క బాదం గింజ కూడా నాకు కనిపించట్లేదు. కోతులన్నీ పీక్కొచ్చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాగా ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి. మన ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే నా మ్యారేజ్కి ముందు ఇలాగే ఒక్క నిమిషం కూడా ఏంటంటే ఆలోచించుకుంటా ఏదో ఒకటి నెమరు వేసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అంత ఒక సెకండ్ ఆలోచించుకోవడానికి కూడా టైం లేదండి. అంత బిజీ లైఫ్ అయిపోయింది పెళ్ళైన తర్వాత. అది ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ డిఫరెన్సెస్ అంటే. సో దాని గురించి నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఈ మధ్య నాకు చాలానే అనుభవం వచ్చాయి. సో అందుకనమాట ఇంక ఇక్కడైతే నా టీ తాగడం కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, కొంచెం ఓవర్ యాక్షన్ అనుకోకండి, కొంచెం నా లోపల ఉండేది బయటకు తీశాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నా టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా చీకటి పడిపోతూ ఉంది. సో మీకు మొబైల్ ఏమో లైటింగ్ అనిపిస్తూ ఉంది కానీ చీకటి పడిపోయిందండి, 6 అయింది. సో నేను టీ తాగేసిన తర్వాత కొంచెం సేపు అలా ఇలా ఇంకా ఇప్పుడు కిందకి వెళ్ళేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలి. ఓకేనా, వచ్చేయండి మీరు కూడా చూడండి. మొబైల్ ఏంటంటే మసక మసకగా అయిపోయింది, కళ్ళు కూడా కనిపించట్లే నాకు. ఓకేనా, వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు పైకి వెళ్ళి టీ తాగేది ఇదంతా అనుకోవచ్చు. బట్ మీరే అంటున్నారు కదా కొంచెం డిఫరెంట్గా చెయ్యి కొంచెం అని చెప్పేసి. ఓకే, నేను డైలీ వ్లాగ్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మనకంటూ ఒక చిన్నగా ఇప్పుడు టిక్టాక్స్ చేస్తూ ఉన్నారు కదా, సో ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. సో నాకు కూడా ఇలాగ ఒంటరిగా కూర్చొని ఇలాగ చేయడం అంటే ఇష్టము. సో ఎలాగ వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ఏదో కెమెరాకి ఫోజ్ ఇద్దామని చెప్పేసి, ఓవర్ యాక్టింగ్ చేద్దామని చెప్పేసి కాదు. ఓకేనా, అర్థం చేసుకోండి. సో చూసారు కదా అంత చీకటి పడిందో, పైన అయితే మనకు అనిపించలేదు కానీ కింద అయితే ఫుల్ చీకటి పడిపోయింది. ఇంకా ఇంటి ముందు లైట్ వేసుకోవాలి. మాత అయితే 6 అవ్వగానే లైట్ వేయాలండి, లేదైతే ఇంకా అంతే. సో ఇది ఓపెనింగ్ డోర్. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం పదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఆ చిన్న క్లిప్ అనమాట. ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను, ఎలా ఉందో నాకు చెప్పండి. ఎవరికైనా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా ఒకటి ఆలోచించుకోవాలి, మనకి ఒక మంచి టైం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఏదైనా మన లైఫ్ గురించి కానివ్వండి, మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయాలంటే పిల్లలు బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం ఉండదు కానీ ఒక్కసారి ఇలాగ ప్రశాంతంగా ఒక టీ కానీ ఏదైనా ఒక మనం ప్రైవేట్ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చుంటే నిజంగా అండి మనసు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. బట్ తెలిసిన పెళ్ళికి ముందు నేను అలాగే చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా దూరంగా వెళ్ళి కూర్చోవడము హ్యాపీగా అనిపించేది, ఏదైనా కొంచెం మూడీగా ఉన్నా కానీ బాగా అనిపించేది. కానీ ఇప్పుడు అలా కూర్చోవడానికి కూడా టైం లేకుండా అయిపోతుంది. బాధ వచ్చినా ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ ఇంట్లోనే మొబైల్తోనే లేదంటే ఇంట్లో కూర్చొని టీవీలోనో ఇలాగే ఉండిపోతుంది లైఫ్ అనేది. చాలా చేంజెస్ అయిపోతూ ఉన్నాయి. సో ఈ పరిగెత్తే లోకంతో పాటు మనం కూడా పరిగెత్తుతూ ఉన్నాము. ఇంతకుముందు అంటుంటే ఏంటో లే సోది అనుకునేదాన్ని. బట్ నా వరకు వస్తే నా గురించి నాకు అర్థమైంది. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ మొత్తం కూడా సర్దేస్తూ ఉన్నాను అనమాట. కడిగేశాను, క్లీన్గా సర్దేసుకుంటా ఉన్నాను. ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ గ్లాస్ ఉన్నాయి కదా ర్యాక్స్లో, అవి 2 ఒకటే ఉన్నాయండి. అవి 2 సర్దేస్తే నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కానీ ఆర్గనైజేషన్ మొత్తం కూడా నేను ఒకేసారి మీకు హోమ్ టూర్లో చూపించేస్తాను. ఏమంటారో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సో నేను ఇంకా టీ తాగి కిందకు వచ్చిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ సర్దేసుకున్న తర్వాత పిల్లలు ఇద్దరు కూడా వచ్చేసారండి. ఇంకా వాళ్ళిద్దరి కోసం పాలు కల్పిస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు నా బ్లాగ్ అయితే థర్స్డే బ్లాగ్ ఈ విధంగా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక డిఫరెంట్ బ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నిజంగా కొంచెం అంత డిఫరెంట్గా నా బ్లాగ్స్ నేను చూసుకోవడానికి బోరింగ్ అనిపిస్తూ ఉన్నాయి. రోజు వంటలు చేయడం, అది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి. కానీ ఇంకొంచెం అంత డిఫరెంట్గా ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉన్నాను, చేస్తాను. ఇక్కడ వీకెండ్లో ఒకే ఎదురు చూస్తూ ఉన్నారండి, టీవీ చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరికీ కూడా పాలు ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరిని కొంచెం అంతా ఫ్రెషప్ చేయాలి. తర్వాత ఏంటంటే నాకు ఫుల్ హెడేక్ ఉందండి మార్నింగ్ నుంచి ఇప్పటికీ. కొంచెం సేపు అట్లా కూర్చోవడానికి కూడా లేదు. ఆఫ్టర్నూన్ 12:30కి తిన్న తర్వాత కొంచెం సేపు అట్లా కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నాను, నిద్ర రాలేదు. ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా నేనైతే వెళ్ళేసి కొంచెం
హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి. హెయిర్ ఆయిల్ అనేది కొంచెం మంచిగా ఉండేది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే కిచెన్ అంతా క్లీన్ చేశాను కదా, సింక్లో కొంచెం అంతా డర్టీగా ఉంది, క్లీన్ చేయాలి పాలు తాగేసిన తర్వాత. సో హలో ఫ్రెండ్స్, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అవ్వాలి కొంచెం. ఏంటంటే బాగా మార్నింగ్ ఏంటంటే 7 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు రెస్టే లేదండి. సో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చేస్తూనే ఉన్నాను. ఇంకేంటంటే ఇప్పుడు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అన్నమాట. బాగా హెడేక్ లాగా ఏదోలాగా అనిపిస్తూ ఉంది, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటంటే పిల్లలు ఇద్దరికీ కూడా ఇంకా అన్నం తినిపించాలి, ఇంకా బట్టలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇక్కడ, ఇవన్నీ కూడా మద్దలు పెట్టాలన్నమాట. అక్కడంతా కూడా క్లీన్ చేసాం కదా, సో అక్కడన్నా తీసేసి ఇంకా అన్నీ ఎక్కడ అక్కడ చేంజ్ చేసేసాం అంతా కూడాను. సో తప్పకుండా వీడియో చేస్తాను, హోమ్ టు న్యూగా డెకరేట్ చేసాం కదా, సో చేస్తాను వీడియో. ఇంకేంటంటే ఇప్పుడు బాగా హెడేక్ అనిపిస్తుందండి, సో ఆయిల్ పెట్టేసుకుంటాను. చాలా రోజులైంది ఆయిల్ పెట్టుకొని. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మంచి యూస్ఫుల్ అంటూ ఉంటారు కదా, సో ఇది మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి. సో హెయిర్ ఆయిల్ అన్నమాట. సో ఒక మంచి హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఆ టిప్స్ చెప్పు ఈ టిప్స్ చెప్పు అని చెప్పేసి. బట్ టిప్స్ గురించి అయితే నాకేం తెలియదండి, నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఏదైనా మీకు చెప్పమంటే క్లియర్గా చెప్తాను, కానీ డైరెక్ట్గా దాని గురించి చెప్పండి దీని గురించి చెప్పండి అంటే నేను చెప్పలేను. నాకేంటంటే ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా అవుతూ ఉండింది, ఓకేలే హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను బాగా రీసెర్చ్ చేసి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లు వీటన్నింటిలో చూశాను. సో మంచిగా రేటింగ్స్ ఉన్నాయి. ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే మన స్కాల్ఫ్కి కానీ మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుంది అంటూ ఉంటాము. సో నార్మల్గా ఇంట్లో ఆనియన్ పెట్టుకుంటే ఇంకా స్మెల్కి అస్సలు తట్టుకోలేమండి, ఒక 1 వీక్ వరకు కూడా స్మెల్ పోదు. బెనిఫిట్స్ అనేవి బాగానే ఉంటాయి కానీ మనం ఆ స్మెల్ తట్టుకోలేము. అండ్ అదొక పనిగ మనం చేసుకొని అది అప్లై చేసుకొని మళ్ళీ హెయిర్ అంటే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అలా కాకుండా నేనేం చేశానంటే అంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఒకసారి ఆల్రెడీ అప్లై చేశాను దీనికి, హెయిర్కి అంత జుట్టు ఉంది దీనికి. సో చూసారు కదా నేను ఇది ఒక ఆయిల్ తెప్పించుకున్నానండి, నేను కొనుక్కున్నాను అనమాట. నాకు హెయిర్కి బాగా ప్రాబ్లం అయిపోయేసరికి నేను తెప్పించుకున్నాను. ఆర్గన్జ్ అండి, ఆర్గన్జ్ హెయిర్ ఆయిల్ అనమాట, ఆనియన్ హెయిర్ ఆయిల్. సో చాలా బాగుందండి దీని ఈ ప్రోడక్ట్ అయితే. నేను ఆల్రెడీ మొన్న మీకు చేశాను కదా రివ్యూ, హెయిర్ ప్యాకు ఏంటి చీకకాయ ఇవన్నీ కూడా చేశాను కదా, ఇంకేమంటారు చీకకాయ ఉసిరికాయ కుంకుడుకాయ ఇవన్నీ కూడాను. సో అవి నేను ఆ రోజు ప్రైస్ చెప్పడం అయితే మీకు కొంచెం ఆఫర్ చూసుకోలేదండి, నేను తీసుకున్నప్పుడు ఏమో సేమ్ అమౌంట్ ఉండింది అనమాట. బట్ నేను తర్వాత చూస్తే 3 ప్రోడక్ట్స్ కలిపి మనకి 300 అరౌండ్ అలా వస్తున్నాయండి. సో ఒకసారి మీరు చెక్ చేయండి, చాలాగా ఉన్నాయి వాటి లింక్స్. దాని లింక్ కూడా నేను వీడియో కొంచెం డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా బై చేయండి. అండ్ మంచి రిజల్ట్ ఉందండి, నాకైతే హెయిర్ ఫాల్ చాలా వరకు ఒక 50% వరకు తగ్గింది. ఇప్పుడు నేను యూజ్ చేసింది అదొక 2 టైమ్స్ యూజ్ చేశాను, ఇదొక 1 టైం యూజ్ చేశాను. సో అది బాగుంది కాబట్టి దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. సో సేమ్ వాడదాము ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను. సో చాలా బాగుందండి ఆర్గన్స్ అని చెప్పేసి, కొత్తగా రిలీజ్ అయిందో ఏమో తెలియదు. రేటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ రిజల్ట్ కూడా జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది, హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇది దీనికి కాస్ట్ కూడా నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీని మీద నింద చెప్పాను, బట్ ఆఫర్స్ చూడండి చాలా తక్కువ కాస్ట్కి మనకి రన్ అవుతున్నాయి. సో ఆఫర్స్ ఎన్ని రోజులు ఉంటాయో మనకైతే తెలియదు, కానీ ఫస్ట్ యూస్ ఇప్పుడు మీకు త్వరగా తీసేసుకోండి, తక్కువకే కాబట్టి మనకి ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో మనం వీక్లీ వన్స్ కనుక యూజ్ చేసుకుంటే హెయిర్ ఆయిల్. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 1149 రూపీస్ ఉందండి, 47 రూపీస్ ఉంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కెమెరా అంతగా క్యాప్చర్ చేయలేకపోతుంది. సో దీని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆడ ఎంఆర్పి చూడండి. అండ్ ఆఫర్ అయితే మంచిగా రన్ అవుతుందండి. సో 450కు ఏమో ఇది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది అమెజాన్లో. సో ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఎవరికైతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు అవి ఇవి వాడకుండా జస్ట్ 500తో ఇలాంటి ఆయిల్ ఒకటి మీరు అప్లై చేసుకుంటే అంటే వాడితే మీరు మంచిగా రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే ఒక 1 టైం వాడాను అండ్ ఇది బాగుందండి. ఫస్ట్ నేను వాడింది అయితే ఉసిరికాయ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది, ఓకే బాగుంది కదా అదే సేమ్ ప్రోడక్ట్ వాడదామని ఇది కూడా తెప్పించాను. వన్స్ ఒకసారి వాడగానే నాకు నెక్స్ట్ డే ఏంటంటే అంటే హెయిర్ మంచిగా హెయిర్ ఫాల్ తగ్గడం అనేది, 1 వీక్ నుంచి అట్లనే ఉన్నాను కదా హెయిర్ ఫాల్ తగ్గడము, అండ్ బాగుండింది అనమాట హెయిర్. సో అందుకని చెప్పేసి మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే పైపింగ్ లాగా ఇట్లా ఇచ్చున్నారు. సో మనం దీన్ని తీసేసి దీనికి మళ్ళీ సేఫ్టీ క్యాప్ కూడా ఇచ్చున్నారు, ఇది కూడా తీసేసి సో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మన పంప్ లాగా
చేసుకుంటే ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది వస్తుంది. సో చూసారు కదా, సో ఆయిల్ అయితే మనకి రెడ్గా ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఈ విధంగా ఉంది. సో ఇదన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను. ఎవరైతే హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా ఉండకూడదు అనుకుంటారో వాళ్ళు తప్పకుండా యూజ్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను బాగా హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకే బట్టలన్నీ కూడా మర్తేస్తాను, వీలైతే అది కూడా షూట్ చేస్తాను, లేదంటే బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. సో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అండ్ దీనికి చూపించాను కదా షీకకాయ, ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. 300 or 350 ఉన్నాయి. అండ్ ఇదైతే మనకి 1200 ప్రోడక్ట్, 500 rupees, 450 or 500 rupees వస్తుందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా? అమ్మాయిలకి జుట్టే కదండి అందము. సో ఆ జుట్టు లేకపోతే మనకి ఏది బాగోదు అనమాట. అందుకని నేను మరీ చెప్తున్నాను మీ అందరికీ. సో మనం 500 అనేది ఎక్కడ పోగొట్టుకుంటామో ఎక్కడో ఒకటి వస్తూ ఉంటాయి. బట్ హెయిర్ అనేది మళ్ళీ పోగొట్టుకుంటే రాదు కదా, సో దాని మీద కొంచెం కేర్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకొని తర్వాత మిమ్మల్ని కలుస్తాను.